విఘ్నేశ్వర స్వామి బాలాజీగా పూజలందుకుంటోన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుచున్నది. ఈ వడ్డీ కాసుల వాడు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల వద్ద నుండి వడ్డీ కాసులు ఏ మాత్రం ఆశించడు. ఇక్కడ పేద ధనిక అంటూ ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ఇది ఇలా ఉంటే ఈ ఆలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేసే భక్తులకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా పలు భాషల్లో మాట్లాడుతూ భక్తుల్లో ఒక ఉత్సాహాన్ని నింపుతూ అందరినీ ఆకర్షించే ఆ ఆలయ పూజారి పేరు రంగరాజన్. అయితే ఓ దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకొని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన మునివాహన సేవతో ఇటీవలే అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఆయన బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసి 1999 సంవత్సరంలోనే 10 లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని బాలాజీ టెంపుల్ పూజారిగా ఎందుకయ్యాడనే విషయాల గురించి మనమిప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు 23 కిలోమీటర్ల దూరంలో చిలుకూరు అనే గ్రామంలో బాలాజీ ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ పూజారి సిఎస్ రంగరాజన్ గారి నాన్నగారు సౌందర్ రాజన్ తరతరాలుగా వస్తున్న అర్చక వృత్తిని చేస్తూనే ఉన్నత చదువులు చదివారు. కామర్స్ లెక్చరర్ గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ స్థాయికి ఎదిగారు. రంగరాజన్ గారి చదువంతా కూడా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే జరిగింది. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాడు. టీచర్లు ఆయన చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్ళు. ఆయన స్కూల్కి పెద్దగా నామాలు పెట్టుకునే వెళ్లేవాడు. క్రైస్తవ బడులైనా సరే ఈ విషయంలో అక్కడ ఎవరూ కూడా ఆయనని ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని చెప్తారు. చిన్నప్పటి నుంచి వైద్య రంగం పైన ఆసక్తి ఉన్నా అప్పట్లో ఆయనకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులు వచ్చాయి. దాంతో ఇంజనీరింగ్ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో బయోమెడికల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు. చివరి ఏడాది థీసిస్ కోసం ఆయన ఇంకా నరేంద్రబాబు అనే అతని సహాధ్యాయి కలిసి అతి తక్కువ ఖర్చుతో తయారు చేయగల సిరంజీ ఇన్ఫ్యూజన్ పంపు నమూనాని కనిపెట్టారు. ఇక డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్ని భారీ స్థాయిలో తయారు చేయాలనే కలతో నరేంద్రతో కలిసి ఎన్ఆర్ బయోమెడికల్స్ అనే కంపెనీ స్థాపించారు. ఆ తరువాత వారి మధ్య మనస్పర్ధలు వచ్చి తగువులు పడి విడిపోవటం ఇష్టం లేక కంపెనీని అతడినే చూసుకో అని చెప్పి ఆయన బయటకొచ్చేశారు. అప్పుడే వైద్య పరికరాలు తయారు చేసే మెట్రానిక్స్ సంస్థ ఆయనకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది. చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంతకాలం చిలుకూరుకి దూరమవుతున్నాననే బాధ ఆయనను పీడిస్తూనే ఉండేది. అలా 6 ఏళ్లు గడిచాక ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పటంతో ఆయన కోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచి దక్షిణాది మొత్తానికి ఆయనను హెడ్ గా నియమించారు. 1999లోనే సంవత్సరానికి 10 లక్షల రూపాయల జీతం. ఇక జీవితానికి ఏ ఢోకా లేదు అనుకుంటూ ఉండగానే ఓ సంక్షోభం ఆయన్ని కుదిపేసింది. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళిచ్చే ఉస్మాన్ సాగర్ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం వెలసిన కొన్నేళ్ల తర్వాత అహోబిల మఠం స్వామీజీ అక్కడికి వచ్చారట. అప్పుడు ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుని సేవ చేయటానికి తన శిష్యుణ్ణి, అతని కుటుంబాన్ని ఇక్కడే ఉండిపొమ్మన్నారట. ఆ శిష్యుడే వీరి పూర్వీకుడంటారు. తర్వాతి కాలంలో ఔరంగజేబు ఆక్రమణకి, రజాకార్ల దాడులకి ఎదురొడ్డి ఈ ఆలయాన్ని వారు కాపాడుకున్నారు. ఇప్పటికీ ఆ దేవుణ్ణి వారి ఇంటి పెద్ద కొడుకుగానే వీరు భావిస్తూ ఉంటారు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1987లో 30/70 అనే దేవాదాయ చట్టంతో వంశ పారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ వీరిని ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మంది. అప్పుడు వీరి నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీంకోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవటంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగటంతో దేవాదాయ శాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది. చిలుకూరు గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది. అప్పుడు వీరి నాన్నగారు మాకు వారసత్వ హక్కులు వస్తాయని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. అప్పుడు ఒక అధికారి వీరి నాన్నగారితో, సౌందర్ రాజన్ గారు, మీ అబ్బాయిలు 3 ఇంజనీర్లు, వాళ్ళిక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చెయ్యరు.
ఇక దేనికండి మీకు ఆరాటం అన్నారు. ఆ మాటలు రంగరాజన్ గారికి ఓ కొరడాల తాకాయి. ఆ క్షణమే నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయనకు 35 ఏళ్ళు. మెట్రానిక్స్ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. ఒకటి రెండు సంవత్సరాల్లో దేశం మొత్తానికి హెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంత భవిష్యత్తున్నా ఆయన ఇలా అర్చక వృత్తిలోకి రావాలనుకోవటం వారి నాన్నగారికి అస్సలు ఇష్టం లేక ఎవ్వరూ ఒప్పుకోలేదు. అప్పుడు రంగరాజన్ గారు కూడా తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత 2 నెలల తర్వాత వాళ్ళని ఎలానో అలా ఒప్పించారు. ఇక రంగరాజన్ గారి ఆఫీసులో అయితే ఈ విషయాన్ని ఎవరూ కూడా నమ్మలేకపోయారు. ఇంత మంచి ఉద్యోగం వదులుకొని అర్చకత్వం చేస్తారా అని నవ్వారు. ఎవరు ఏమనుకున్నా అర్చకుడిగా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పల్లెం అందుకున్నారు. ఇలా అర్చకుడిగా మారిన తొలి రోజుల్లోనే వారి నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించారు. ఇంకా విఐపి దర్శనాలు, టికెట్లేవీ లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించారు. ఇప్పటికీ అందరూ అదే తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏ ఆదాయమూ లేదు కాబట్టి దేవాదాయ శాఖకి చిలుకూరు బాలాజీ ఆలయం మీద అజమాయిషీ చెలాయించే అవకాశం లేకుండా చేశారు. అప్పటి దేవాదాయ చట్టం 30/87 వల్ల తరతరాలుగా ఆలయాన్ని నమ్ముకున్న ఎన్నో అర్చక కుటుంబాలు ఎంతో నష్టపోయాయి అని అందుకే ఆ చట్టంపై అన్ని రకాల ఆయన పోరాడుతున్నారు. 1990లకి ముందు చిలుకూరు ఆలయానికి వారం మొత్తం మీద 1000 మంది వస్తే గొప్ప, కానీ ఇప్పుడు వారాంతాల్లో 40,000 మంది దాకా వస్తున్నారు. వాళ్ళ ద్వారా సామాజికంగా మార్పులు తీసుకొచ్చే పనులు చేపట్టాలనుకున్నారు. ఇవన్నీ కూడా ఆయన నమ్మే సనాతన ధర్మం అనే చట్టంలోనే ఉండాలనుకున్నారు. సనాతన ధర్మం అంటే మూఢాచారమో, స్త్రీలపై వివక్షో, అంటరానితనాన్ని ప్రోత్సహించటమో కానే కాదు, అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే అని ఆయన చెబుతారు. ఇక వాటిని పట్టుకొని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవిని ప్రేమించటమే. మన వేద వేదాంగాల సారం అదేనని ఆయన నమ్ముతారు. అందుకే ఆయన వంతుగా ఇక్కడున్న సమస్యలు, రుగ్మతులు తీరేందుకు ఏమైనా చెయ్యాలనుకున్నారు. ఇక్కడి చేనేత కార్మికులు లాభపడేలా వారాంతాల్లో వచ్చే భక్తులందరూ చేనేత వస్త్రాలే ధరించి రావాలని కోరారు. అది మంచి ఫలితాన్నిచ్చింది. బాలికలపై అత్యాచారాలు జరగకుండా ఆ పసిపాపల్ని దేవతల్లాగే చూడాలని కన్యావందనం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో అమ్మాయిల గొప్పతనం చాటేలా మహాలక్ష్మి పూజ అని చేస్తున్నారు. ఆ రోజు పెళ్లి కాని అమ్మాయిలకి కొత్త బట్టలు పెట్టి కాళ్ళకి పారాణి రాస్తారు. వీటన్నిటి ద్వారా గుర్తింపు పెరిగి టీవీలో ఏ చర్చా కార్యక్రమాలు చేస్తున్నా ఆయనని పిలవటం మొదలెట్టారు. ఆయన మాటలు టీవీల్లో ప్రసారం కాగానే మీదంతా నటన, అసలు పూజారులందరూ దుర్మార్గులు, అవినీతి పరులు, మీ వల్లే దళితులపైన వివక్ష అంటూ కుప్పలు తెప్పలుగా లేఖలొచ్చేవి. ఎవరో కొందరి వల్ల మొత్తం హిందూ అర్చకులనే చెడ్డవారంటే ఎలా? ఈ మదనం ఆయనలో చాలా రోజులుగా ఉండేది. గత ఏడాది అయ్యప్ప స్వామి పడి పూజకని పిలిస్తే వెళ్ళినప్పుడు కార్యక్రమం తర్వాత ఆయన దగ్గరికి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి, స్వామి, ఈ అయ్యప్ప పూజలోనూ కులాల వివక్ష తప్పట్లేదు, నేను దళితుణ్ణని నా వంటని వేరుగా వండుకోమని చెబుతున్నాడు మా గురుస్వామి అన్నాడు. అప్పుడు ఆయన కోపంతో వణికిపోయి గురుస్వామిని పిలిచి చెడామడా తిట్టేశారు. అప్పుడే ఓ దళిత సంఘం ఆయన్ని సమావేశానికి పిలిచి ప్రసంగించారని చెప్పింది. అప్పుడు ఆయన దళితులని ఆలయ ప్రవేశం చేయించటం శ్రీ వైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ మునివాహన సేవ గురించి చెప్పారు. అప్పుడు సభ్యుడు లేచి, మీరైతే ఓ దళితుణ్ణి అలా భుజాలపై మోసుకెళ్తారా అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేసి తీరతానని చెప్పి అలా 17 బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుణ్ణి మోసుకెళ్లారు. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సోషల్ మీడియా ఆ దృశ్యంతో హోరెత్తింది. అప్పుడు నోబెల్ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన రోజుని ఆయన ఎప్పటికీ మర్చిపోలేను అని చెబుతారు. దలైలామాతో మాట్లాడిన కొద్దిసేపటికే ఆయన ఒక పెద్ద సందేశం పంపారు. మీరు చేసిన పని ఆదర్శనీయం, సదా ఆచరణీయం, దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు అంటూ సాగిందా లేక. ఇది ఆయనకి ఎంతో నమ్మకాన్నిచ్చింది.
ఇది ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదు. నగరాల్లో కంటే గ్రామాల్లోనే అంటరానితనం ఎక్కువ. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఓ ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నారు. ఇది జరిగాక ఒకసారి తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు అప్పుడు ముసలాయన తచ్చాడుతూ వచ్చి, మా జాతిని మోసిన భుజాలు ఇవేనా బాబు అంటూ వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకో తెలియదు, ఆ దేవుడే వచ్చి నన్ను తాకాడా అనిపించింది ఆ రోజు. బొటబొట కన్నీళ్ళొచ్చేశాయి అని ఆయన చెప్పారు. రంగరాజన్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే, రంగరాజన్ గారిది ప్రేమ వివాహం. ఆయన భార్య పేరు సుధా. రంగరాజన్ గారు ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే అహోబిల మఠంలో ఆమెని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డారు. ఆమె అక్కడ నృసింహప్రియ పత్రిక సంపాదకుడి బంధువుల అమ్మాయి. అయితే ఆ పత్రికకి ఫల్గుణ పేరుతో కథలు వ్యాసాలు రాయటం మొదలు పెట్టారు. ఇంజనీరింగ్ ముగించాక ఇంట్లో విషయం చెప్పి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. అయితే ఆదాయం లేకపోవటంతో అప్పటిదాకా ప్రైవేట్ బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చారు. ప్రస్తుతం వారి పెద్దబ్బాయి సీఏ చేస్తున్నాడు, చిన్నబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక తన అర్ధాంగి అంగీకారంతోనే ఆయన ఇద్దరి పిల్లల్లో ఒకరిని బాలాజీ సేవకే అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలియజేశారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని వదిలేసి తన జీవితాన్ని చిలుకూరు బాలాజీకి అంకితం చేసిన రంగరాజన్ గారి సేవాతత్వం, భక్తిభావం అనిర్వచనీయం.